ఏడు శ్వేతపత్రాలట గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేది ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాలని మంత్రివర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు పోలవరం అమరావతి విద్యుత్తు పర్యావరణం లిక్కరు ఎక్సైజు శాంతి భద్రతలు ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జూలై పద్దెనిమిది వరకు రెండు మూడు రోజులకు ఒకసారి వీటిని విడుదల చేయాలి ఈ సినిమా చూడాలి మనం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జూలై పద్దెనిమిది వరకు అట ఈ రీళ్ళు రోజు ఒక ఎపిసోడ్ నడుతుంది ఏడట ఒకటి అమరావతి అట ఇంకొకటి పోలవరం అట విద్యుత్తు పర్యావరణం లిక్కరు ఎక్సైజు శాంతి భద్రతలు ఆర్థిక శాఖ ఈ శాఖల గురించి ఈ విషయాల గురించి పదే పదే ఇని ఇని చెవులు చిల్లు పడ్డాయి మీ పత్రికలు రాసి మీరు మాట్లాడిన వ్యవహారాలు చెవులు చిల్లు పడ్డాయి మీరు చెప్పిన మాటలను నమ్మి ఓట్లు వేశారు ఎక్కించారు పదవులకు మీరు నెలల నెలల పాటు ఎపిసోడ్లు వేసుకుంటూ రెండు మూడు రోజులకు ఒకసారి రావాలంట అంటే మర్చిపోవటం జనాలు డైవర్షన్ చేయటం రెండు మూడు రోజుల కోసం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ఇగో ఓ ఇది జరిగింది అది జరిగింది భూమి బద్దలైపోయింది ఈ ఏడు లక్ష కోట్లు పోయినాయి ఆరు లక్ష కోట్లు పోయినాయి అని చెప్పి చెప్పేసి ఓహో ప్రజలు దాని గురించి ఇక మాట్లాడుకోవాలి ప్రజలు దాని గురించి మాట్లాడితే అది ప్రజలకు ఇచ్చిన హామీ గురించి ప్రజలు మర్చిపోవాలి ఇది స్ట్రాటజీ ప్రజలకు ఇస్తానన్న యాభై సంవత్సరాల పెన్షన్ ప్రజలకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ప్రజల ఉద్యోగులు నిరుద్యోగులకు ఇస్తున్నాను ఉద్యోగ ఉద్యోగాలు ఉద్యోగులకు ఇస్తానని బెనిఫిట్స్ రైతులకి ఇస్తానన్నాయి గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తానన్నాయి ఉచిత బస్సు ఇలాంటివి మర్చిపోవాలి ఇది ఏ మార్చడం టైం పాస్ చేయటం అన్నాడు ఎట్లాగా మాకు అనుకున్న పదం వచ్చింది సీట్లు ఎక్కినాయి ఇకదేం లేదు కదా ఐదేళ్ళ దాకా కాబట్టి టైం పాస్ చేసి నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరంలో ఒక తాయిలాలు వేస్తే మళ్ళీ ఓట్లేస్తారని అనుకుంటున్నారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజలు చాలా ఆలోచిస్తారు విజ్ఞులు ఈ మీ డైవర్షన్ మీ శ్వేతపత్రాలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి మీ శ్వేతపత్రాలు కేవలం డైవర్షనే మైండ్ గేమ్ మాత్రమే మీరు అన్న హామీలని డైవర్ట్ చేయటం తప్ప మీరు అన్న హామీలని అడుగునే పెట్టడం తప్ప తొంగలో దొక్కే కార్యక్రమం తప్ప అనేది ఇలా ఐదు కోట్ల మంది ఆంధ్రులు మాట్లాడుకున్న పరిస్థితి